హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయ, వంకాయ, టొమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వర్షం పడుతున్న సీజన్ కాబట్టి ఈ సీజన్లో మనకి ఇది చేసుకుంటే నోటికి చాలా బాగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుని దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకుని పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు ఆయిల్లో వేసుకుని వేగనిస్తే పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి. తర్వాత కరేపాకు వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకుని ఆనియన్ వేగేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లో నేను 3 పెద్ద టొమాటోస్ తీసుకున్నానండి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని 1-2 మినిట్స్ మగ్గనివ్వాలి. దీంట్లో ఉండే వాటర్ అంతా వదులుతుందండి. అప్పుడు మనం దీంట్లో ఎలాంటి వాటర్ వేయట్లేదు, ఇలానే మగ్గిస్తున్నాం దీన్ని. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. టొమాటోస్ వేశాక దీని మీద మూత పెట్టి మగ్గనివ్వాలి. టొమాటోస్ 2 మినిట్స్ మగ్గించిన తర్వాత పచ్చిమామిడికాయని చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలండి. ముందు మీరు దీన్ని పులుపు ఎంత ఉందో చూసుకుని వేసుకోవాలండి. లేకపోతే కర్రీ బాగా పులుపు అయిపోతుంది. ఇది పుల్లగా ఉందని నేను కొంచెమే వేశాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వంకాయలు, పచ్చవంకాయలండి. దీంట్లోకి నల్ల వంకాయల కన్నా పచ్చవంకాయలే ఎక్కువ టేస్ట్ని ఇస్తాయి. ఇదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడే తగినంత ఉప్పు, కారం వేసేస్తామండి. ఎందుకంటే వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఉప్పు వేయడం వల్ల దీంట్లో ముక్కల్లో ఉన్న నీరు వదిలి ఆ నీరుతోనే ఈ కర్రీ ఉడుకుతుందండి. మనం ఎక్స్ట్రా ఎలాంటి వాటర్ వేయట్లేదు. సరిపడినంత కారం కూడా వేసుకోవాలండి. ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకొని ఇది ఆయిల్ వదిలేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు అడుగంటిపోకుండా ఆయిల్ అన్నీ ఉడికి టేస్ట్ వస్తుంది. చూసారా, కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ బయటకు వదిలేసిందండి. మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వంకాయ, టొమాటో, మామిడికాయ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.